రెడీ అందరూ ఇదే ప్యాలెస్ లోపలికి ఎంట్రీ ఐన్ గాంగ్ అంటే ఎంట్రెన్స్ అన్నమాట అక్కడ రాసింది ఇది ఎంట్రెన్స్ సో లోపలికి వెళ్ళడానికి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీ అందరికీ ఈ ప్యాలెస్ గురించి చూపించడానికి మీరు ఎక్సైటెడ్గా ఉంటే స్టే ట్యూన్డ్ సో ఇలా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎంట్రెన్స్లోనే ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ మనతో పాటు ఉన్న బ్యాగ్స్ కానీ ట్రైపాడ్స్ కానీ వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్యాలెస్ లోపలికి అయితే ఒక మొబైల్ ఫోన్ తప్ప ఏమీ అలౌ చేయలేదు సో నేను నా బ్యాగ్ ఇచ్చేసి స్లిప్ కలెక్ట్ చేసుకున్నాను అన్నమాట సో నేను ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయాను నా టికెట్ స్కాన్ చేసేసి ప్యాలెస్ లోపల ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి ఒక మొబైల్ గైడ్ అన్నమాట మొబైల్ గైడ్ టైప్లో ఇది సో నేను ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఉన్న నెంబర్ ప్రెస్ చేస్తే నాకు ఆ రూమ్ గురించి ఇంపార్టెన్స్ అంతా ఆ ఫోన్ గైడ్లో నాకు వినిపించేస్తుంది అన్నమాట సో మనం ఫోన్ ఎలా అయితే చెవి దగ్గర పెట్టుకొని వింటామో ఇది కూడా అట్లాగే యూజ్ చేయాలి అప్పట్లో ఆ ప్యాలెస్ ఎంపరర్ ఫ్రాన్స్ జోసెఫ్ బెడ్ అంట అది ఆయన 86th ఇయర్లో చనిపోయారు ఇదే బెడ్ మీద 17th సెంచురీలో వెస్ట్రన్ టాయిలెట్స్ ఇలా ఉండేవంట ప్యాలెస్లో అప్పట్లో ఆ కింగ్ తోటి ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ చేసే హాల్ అంట ఇది ఎంత బాగుంది కదా అసలు ఆ పెయింటింగ్స్ అవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అంట ఈ వెయిటింగ్ హాల్ కూడా ఎంత బాగుంది కదా అంతా యాంటిక్ పీసెసే ఈ రూమ్లో ఒక క్లాక్ కూడా ఉంది అవన్నీ నేను బయట యాంటిక్ షాప్స్లో చూశాను కానీ రియల్గా ఇక్కడే చూస్తున్నాను సో అప్పుడు వాడిన ప్రతి వస్తువు అలాగే ఉంచేశారు ఏది అయితే రీప్లేస్ చేసినవి కాదు ఎక్సెప్ట్ బయట పెయింటింగ్స్ అండ్ వరల్డ్ వార్ టూలో బయట కొంత కొలాప్స్ అయిపోతే అది రీబిల్డ్ చేశారు కానీ లోపల రూమ్స్లో అయితే అప్పుడు 17th-16th సెంచురీలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది కంప్లీట్గా ఆ కింద చూస్తున్నారు కదా ఆ క్లాక్ కింద ఒక సీక్రెట్ కెమెరా ఉంటుంది అన్నమాట ఆ రూమ్లో ఎవరైనా వీడియోస్ తీస్తున్నా లేకపోతే లౌడ్గా మాట్లాడుతున్నా అది వచ్చేసి సిగ్నల్ ఇస్తుంది సో నేనైతే పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి నాకైతే నో ప్రాబ్లం కొన్ని రూమ్స్ వరకు అన్ని రూమ్స్లో అలౌ చేయలేదు ఆ టేబుల్స్ ఆ క్లాక్ అవన్నీ అయితే నాకు చాలా నచ్చేసినాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇందుకేనేమో సో ఇదన్నమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లోపల మీకు కనిపిస్తుంది అది ఆ సెటప్ అంతా వీడియోస్ ఎవరైతే రికార్డ్ చేస్తున్నారు ఫొటోస్ ఎవరైతే తీస్తున్నారో అది డిటెక్ట్ చేసేయడానికి ఈ హాల్ వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ అంటే కొంచెం ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటే ఈ ఏరియా వాడేవాళ్ళంట అండ్ ఒక టాక్ అయితే ఉంది ఏంటి అంటే నెహ్రూ కూడా ఈ ప్యాలెస్ విజిట్ చేశారని కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే నాకేం కనిపించలేదు ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ ఆ పెయింటింగ్స్లో మీనింగ్ కూడా ఉందంట ఈ ప్యాలెస్ వచ్చేసి చాలా చాలా పెద్దది మరియా తెరీసా అనే ఆవిడకి ఈ ప్యాలెస్ వెడ్డింగ్ గిఫ్ట్గా ఇచ్చారు ఆవిడకి 16 చిల్డ్రన్ టోటల్గా సో తర్వాత ఫ్రాన్స్ జోసెఫ్ కూడా ఈ ప్యాలెస్లోనే పుట్టారు ఈ ప్యాలెస్లోనే చనిపోయారన్నమాట ఆయనే ఆస్ట్రియన్ ఎంపరర్ ఆ పైన పెయింటింగ్స్ చూస్తే
అది యూరప్లో ఉన్న ప్రతి కంట్రీలో ఉన్న ఆచారం గురించి పెయింట్ చేశారంట. అప్పట్లో పెయింటర్స్ అదంతా హ్యాండ్మేడ్ పెయింటింగ్సే. హంగేరి ఆచారాలు ఎలా ఉంటాయి, ఫ్రాన్స్లో ఎలా ఉంటుంది, అట్లాగా నేనైతే ప్యాలెస్ మొత్తం హ్యాపీగా ఒక 2 అవర్స్ చూసేసాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ పెయింటింగ్స్, ఎస్పెషల్లీ పైన. సో ఎస్పెషలీ ఆ లైట్ ఉంది కదా, దానికి ఎవ్రీడే 72 క్యాండిల్స్ వెలిగించాల్సి వచ్చేదంట. సో ప్యాలెస్ మొత్తం కూడా క్యాండిల్స్తోనే, అంటే మనం ఊహించవచ్చు ఎంతమంది సర్వెంట్స్ ఎంతమంది ఉండేవాళ్ళు అందరికీ సర్వ్ చేయడానికి కానీ ప్యాలెస్ మెయింటెనెన్స్కి కానీ. అండ్ ఈ వాల్స్ అన్నీ కూడా సౌండ్ ప్రూఫ్ వాల్స్ అంట. ఒక రూమ్లో నుంచి ఒక రూమ్లోకి సౌండ్ ఏమాత్రం కొంచెం కూడా వినిపించదంట. ఇది అయితే నాకు ఎంత నచ్చిందో, అసలు ఇప్పుడైతే దీన్ని కొనలేం కూడా. చాలా చాలా కాస్ట్ ఉంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఆ డీటెయిలింగ్ అదంతా కూడా. దీనికి ఎవ్రీడే 72 క్యాండిల్స్ వెలిగిస్తారంట. ఈ ప్యాలెస్ని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్ మ్యూజిక్ పెట్టేస్తాను. అలా ఈ ప్యాలెస్ చూస్తూ మ్యూజిక్ వింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఎల్లో రూమ్ చూసారు కదా, ఇదంతా హ్యాండ్ పెయింట్ చేయబడిందన్నమాట. అప్పట్లో ప్యాలెస్లో ఇది సెలూన్గా యూజ్ చేసేవాళ్ళు ఈ రూమ్ని. ఈ రూమ్ని ప్యాలెస్లోనే ద కాస్ట్లీయెస్ట్ రూమ్ అంటారంట, ఎందుకంటే ఈ రూమ్ అంతా కూడా రెడ్ వుడ్ అండ్ గోల్డ్తో కవర్ చేయబడింది. ఈ ఫొటోస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరియా తెరీసాకి పుట్టిన పిల్లలంట. టోటల్గా 16 చిల్డ్రన్. అప్పట్లో ఆ ప్యాలెస్ క్వీన్స్ వాడిన మేకప్ ఐటమ్స్ ఇవే. ఇప్పుడు నేను ప్యాలెస్లోంచి బయటకు వచ్చేసాను. అక్కడ ఇంకో సోవెనీర్ షాప్ చూశాను, చూసారు కదా ఎంత కాస్ట్ ఉందో, 64 యూరోస్ అంట. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటి అంటే ద గ్లోరియేట్ అన్నమాట. దాన్ని ద గ్లోరియేట్ అంటారు. షన్రూన్ బ్యాక్ సైడ్, ప్యాలెస్ బ్యాక్ సైడ్ బిల్డ్ చేశారు దాన్ని. అది ఎస్పెషల్లీ ఆ క్వీన్ క్రౌనింగ్ సెరమనీ కోసం అని చెప్పి దాన్ని కట్టించారంట. అక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది అని చెప్తారు. అక్కడి నుంచి చూస్తే ప్యాలెస్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఒక పార్ట్ ఆఫ్ వియన్నా కూడా కనిపిస్తుందంట. సో అది కూడా చూసేద్దాం మరి. నేనైతే అక్కడి నుంచి హైక్ చేసుకుంటూ ఈ కొండ ఎక్కేసాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే, అంటే ఇంకా కంప్లీట్గా నేను పైకి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి వ్యూ అయితే సిటీ కూడా కొంచెం కనిపిస్తుంది ప్యాలెస్తో పాటు. టైర్డ్. సో పైకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో ఇప్పుడు మనం కంప్లీట్గా పైకి వచ్చేసాం. పైకి జనరల్గా ఎందుకు వస్తారు అని అంటే ఇక్కడి నుంచి కూర్చొని ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి అన్నమాట. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో.
సో ఇట్ సైడ్ ఇటు పక్కన ఉన్న గ్రాసెస్లో వాళ్ళు అక్కడ బెడ్ షీట్స్ లాగా పిక్నిక్ మ్యాట్ లాగా వేసేసుకొని ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికని వస్తారు ఇక్కడ. ఇదే అన్నమాట ద గ్లోరియట్. అప్పుడు క్వీన్కి ఇక్కడే క్రౌనింగ్ సెరమనీ జరిగింది, దానికోసం అనే స్పెషల్గా దీన్ని బిల్డ్ చేశారన్నమాట. ఇప్పుడైతే అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, మంచి వ్యూ అండ్ మంచి ఫుడ్ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఆస్ట్రియాకి వస్తే ఈ ప్యాలెస్ విజిట్ చేయటం అయితే మర్చిపోవద్దు. డెఫినెట్గా ట్రావెల్ గైడ్స్ ఫస్ట్ మీకు చెప్పేది ఈ షోన్బ్రున్ ప్యాలెస్ గురించే. సో మంచి ఫుడ్తో పాటు మంచి వ్యూ కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నేనైతే హాఫ్ డే కాదు ఫుల్ డే కూడా స్పెండ్ చేయగలను. సో అదన్నమాట ఈ షోన్బ్రున్ ప్యాలెస్ బ్లాగ్. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు నచ్చింది అని నాకు తెలియాలి అని అంటే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. కమెంట్లో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి, నేను ఇంకా ఏం వీడియోస్ చేయాలనుకుంటున్నాను అండ్ మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఆస్ట్రియాలో అనేది షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను మీకు చూపించేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. నేనైతే నా వీడియోస్ని వీక్లీ 3 or 4 అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఒక గుడ్ కంటెంట్ తోటి. సో అందుకే నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. కంప్లీట్ వీడియో వాచ్ చేస్తే కంప్లీట్గా నా వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్.